జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 460వ నామాన్ని మనం చేరుకున్నాం. అమ్మవారి పేరు అంతర్బల. ఓం అంతర్బలాయై నమః. అర్థం చాలా సులభంగా తెలిసిపోతుంది కదా. బల అనే శబ్దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. మామూలుగా మనకు తెలిసింది బలము బలహీనత అవి ఉంది కదా, అదొక బలమైతే అది ఆత్మబలము శారీరక బలం అని రెండు రకాలుగా మనకు తెలుసు. అంతేకాకుండా బలము అంటే గంధము, మంచి పరిమళం, వాసన. మంచి అని కాదు, గంధము అంటే వాసన అంతే, అది చెడుగానే మంచిగానే వాసన. రసము, రూపం, రుచి, రంగు, జీవము, సేవ, బలరాముడు. బల అంటేనే బలరాముడు. ఇలా ఇన్ని రకాలైనటువంటి అర్థాలున్నాయి బల శబ్దానికి. ఇప్పుడు అంతర్బల అంటే ఏంటి? మన లోపల ఉండేటటువంటి బలము శక్తి ఏదైతే ఉందో, ఎక్కడెక్కడ శక్తి ఉంటే అది జగదంబ అమ్మవారి స్వరూపం అన్నమాట. అటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని స్మరిద్దాం మనం. అంతర్బల అంటే శక్తి స్వరూపము, ఆత్మవిశ్వాసము ఇదన్నమాట. మనందరికీ తెలుసు, బాగా తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఏది లేకపోయినా, ఇంకొకసారి ఇన్వర్టెడ్ కామాస్లో, ఏది లేకపోయినా అంటే ధనం లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, సంసార సుఖం లేకపోయినా, హోదా లేకపోయినా, విద్య లేకపోయినా, సరి అయినటువంటి అర్థం చేసుకునేటటువంటి జీవిత భాగస్వామి లేకపోయినా, చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకొని బిడ్డలున్నా, ఏవి ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఒక్క ఆత్మబలం ఉంటే, ఆ ఒక్క ఆత్మబలం లేకపోతే ఇవన్నీ మంచిగా ఉన్నా ఆ మనిషి సంతోషంగా ఉండలేడు. ఇవన్నీ సమస్యలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ పరిష్కారం లేని సమస్యల్లాగా ఉంటాయి ఇవి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆత్మబలం ఉంటే చాలు, నవ్వుతూ జీవించవచ్చు. అది ఎవరయ్యా అంటే మన అమ్మ స్వరూపం. అమ్మవారి నామాన్ని మనం 11 సార్లు జపించుకునే కంటే ముందుగా ఈరోజు ప్రశ్న ఏంటంటే, అసలు అమ్మవారి యొక్క ఈ శక్తి అంతర్బలం మనకి ఎంత శాతం ఉంది అని అందరూ అంటుంటారు. ఎందుకంటే మనకు తెలియదు, వేరే వాళ్ళు అన్న తర్వాత కానీ మనకు అర్థమవుతుంది, ఓహో నాకు ఇంత ఉందన్నమాట అన్నట్లాగా. అలాగా మనకి ఎంత ఉంది అనేది మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఉదాహరణకి ఎంత శాతం ఉన్నది అని అనొచ్చు అంటుంటారు. ఇది మనం చెప్పుకుందాం. సరే, నేను కూడా చెప్పాలి కాబట్టి, మామూలుగా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, శిష్యులు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరైనా కూడా నా గురించినటువంటి ఈ సందర్భమైనటువంటి మాటల్లో అంటుంటారు 98% ఉంది అన్నట్లుగా అట్లా అంటుంటారు అన్నమాట, బాగా ఉంది ఆత్మబలం అని. అదే నన్ను అడిగితే, నా అభిప్రాయం దీని గురించి అడిగితే, నేను ఒక 5% ఉందేమో అనుకుంటుంటా. కానీ అందరు అంటుంటారు 98% దాకా ఉందండి అమ్మగారు మీకు అంటుంటారు. ఇది నా విషయం కాబట్టి అందరు అనేది ఎక్కువ నిజం ఉంటుంది. ఎందుకంటే మనకి రకరకాల కారణాల వల్ల ఇంకా ఏదో అనుకోవడం వల్ల మనం కరెక్ట్గా జడ్జిమెంట్ చేసుకోలేము. బయట వాళ్ళు అన్నది సాధారణంగా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది అన్నమాట విషయం. సరే, నామాన్ని 11 సార్లు చెప్పుకుందాం. ఓం అంతర్బలాయై నమః. 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 ఓం అంతర్బలాయై నమః.
ओम अंतर्बलाये नमः। ओम श्रीयै नमः। जय श्री कृष्ण। दिव्य धनुर्मास సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు నడుస్తూ ఉంది. ఈ చిన్న పాప చక్కగా అండాల్ గోదా తల్లిలాగా అలంకారం చేసుకొని ఉన్నటువంటి ఈ వీడియోని కూడా చూసి సంతోషిద్దాం. ఇంకా ప్రత్యేకించి కొన్ని కొన్ని చాలా ప్రత్యేకమైనటువంటి విశేషాలు అమ్మవారిని గురించి మనం చెప్పుకుందాం మరొక వీడియోలో. జై శ్రీకృష్ణ. త్వరలోనే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. జై శ్రీకృష్ణ. ప్రస్తుతానికైతే సుమన్ టీవీలో వస్తుంది, ఆ అర్థంతో సహా దాన్ని వీక్షించవచ్చు. జై శ్రీకృష్ణ. గోదాదేవి వచ్చెనమ్మా, మన అండాలు వచ్చెనమ్మా, గోదాదేవి వచ్చెనమ్మా. గోదాదేవి